అభూ నందు పరిషుతులందరికీ ఉదయకాల కాన్ఫరెన్స్ లో మరొకసారి ప్రేమ వందరాలు తెలియచేస్తున్నాం ఇంతవరకు మన జ్ఞాపకం చేసుకుని మూడు వేల ఐదు వందల నలభై మూడు జన్మగ్రహించుండగా ఈ కుడికిను ప్రార్థనతో ప్రారంభించుకుందాం మరే మరి స్త్రీలు జాన్పాల్ గారు ఉన్నారు ఆ ప్రాధించాలి అని కూర్చున్నాం జాన్పాలన సేవకులు జాన్పాల్ గారిని ప్రార్థించాలని కోరుచున్నాం మహిమ గణిత ప్రభావములు పొందడం కూడా మహారాజు అటువంటి మా తండ్రి అత్యున్నత సింహాసనము పయాశనటువంటి వాడు మహామహిమలో ఉన్నటువంటి వాడవు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడా మా కొరకు శిలవ మారు భూమికి ఆకాశమునకు మధ్యలో వెళ్ళటానికి దేవా 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 రెండు కొయ్యలు మూడు మేకల మధ్యలో నిందలు అవమానుల మధ్యలో మా నీవు వెళ్ళటమే గొప్ప భాగ్యమాన్ని పెంచుకున్నావు అండి మీకు దూరస్థులమైనటువంటి మమ్మలను సమీపస్తులుగా చేసుకున్నావు క్రవ ఆశ్చర్యకరమైనటువంటి మీ వెలుగులో నేటికిని కొనసాగుటలో అత్యున్నతం వేద్దాం మీ కృప మీ వెలుగులో కొనసాగుతున్నటువంటి మేము మీ వాక్యము ద్వారా ప్రతిదినము ఒక నూతన తలంపులు నూతన వాక్య ధ్యానాలు నూతన పురికొలుపు హెచ్చరిక దిద్దుబాటు ప్రోత్సాహం నిమిత్తమైన ఏర్పాటు చేసినటువంటి ఈ మార్నింగ్ కాన్ఫిడెన్స్ బట్టి మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నాం బ్రవ ఈ కార్యక్రమం నిర్వాహకులు వర్ణబాసన్న గారి కొరకు మరిపెడుతున్నామని ఆయన మీరు వెనక ఉన్నటువంటి సహకారుల కొరకును మీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాం ఈ కాన్ఫిడెన్స్ లో ప్రతి దినము ప్రతి దినము వాక్యము కొరకై ఆసక్తితో చేరి వస్తున్నటువంటి మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఈ కాన్ఫరెన్స్ లో ప్రతి దినము వర్తమానాలు అందిస్తున్నటువంటి ప్రియులను మీ కృపలో ఎత్తి పట్టుకొలుచు మరొక నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టావు నేడు దినం ఉదయ కాలం మీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉండగా సర్వశక్తి మీ కృప కొరకు ఎదురు చూస్తూ శక్తిమంతుడు సహాయకుడు అనేసి ప్రభు నామ ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి అమ్మాయి అయితే పాట పాడాలని మన మధ్య ఉన్న ప్రవీణ్ కుమార్ అన్నారు చూడ శీలం ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ మధ్య ప్రవీణ్ కుమార్ పాట మంచి పాట పాటివన్న కోరుతున్నా మేలు చేయక ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏ సయ్యా ఏ శయ్యా ఏ ఏ సయ్యా ఏ మేలు చేయక నీవు ఉండలే వయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలే వయ ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నాకు నీకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక ఇన్ను నమ్మీ నట్లు నేను వేరే ఎవరిని నమ్మాలయ్యా నాకు నీకు మధ్య దూరం తోలగి వదిలుండలేక నానందం నాశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమానిది धन्यतनादी निजय न्यतनादी ए शया शया ఏసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర ఎత్ లేను క్షమీంచగల్గే ని మనసు ఓ దార్చింది నా ఆరాధనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగల్గే నీ మనసు పోదా చింది నా రాధనలో నీ మేలకు అలవాటీ నీ పాదముల్ వదలా కుంటిన్ నీ మేలకు అలవాటై నీ పాదముల్ వదలా కుంటిం ని కి స్టమఈ నా దారిం కనుగుం ఏ సయశయ ఏ సయ్యా ఏ శయ ఏ శయ మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలే ఆరాధించక నేను ఉండలేనయ్యా మంచిది ప్రవీణ్ ప్రవీణ్ మీరేనా రచన కాదా కాదనా పాట విడిపించిన మన ప్రియులు ప్రేణి ప్రేమ వందనాలు మరి మన మనమైతే ఎరపరెడ్డి ఉన్నారు వాకి పరిచయం నిమిత్తము మరి మన ప్రియులు దేవుని దాసులు జోషఫ్ గారు హైదరాబాద్ నుంచి వాకి పరిచయం చేస్తారు అంతకుముందు ఎరపరెడ్డి అన్న ప్రార్థించాలని కోరుచున్నాం సత్య సంపూర్ణ దయాదాక్షిణ్య పూర్ణ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన అమూల్యమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నిన్న నేడు రేపు నిరంతరము సజీవుడిగా మీరున్నారు ఏకరీతిగా మీరున్నారు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆయన మారని మార్పు లేని గొప్పదేవుడ మీ మహోన్నతమైన సర్వశక్తి కలిగిన జీవం కలిగిన నామానికి వందనాలు నాలుగు స్తోత్రాలు తండ్రి మా ప్రభా మరొక దినము మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ విధంగా సజీవులుగా మమ్మల్ని ప్రవేశపెట్టి మా తండ్రి మరి మీ నామాన్ని దేవ జ్ఞాపకం చేసుకునే భాగ్యము ఇచ్చినందుకే స్తోత్రాలు తండ్రి నీతి మంత్రుడిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదము యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినట్టు మీరు ఇచ్చారు దయగల తండ్రి కరుణా సంపన్నుడా మహాపరిశుతుడా నిజమే ప్రభా మీరు మేలు చేసే దేవుడు తండ్రి ఆ మేలుకు అలవాటు పడిన మేము ప్రభా మిమ్మల్ని మిడిచి మేము ఉండలేం తండ్రి మీ మాట వినంది దేవా దేవా ప్రభా మరి మీ వాక్కు మేము వినంది దేవా తండ్రి మేము ఉండలేం మరి మీరు ఎంతైనా రుచి కలిగిన దేవుడు తండ్రి ఆయనను రుచి చూచి ఎరుగుడని మీరు సెలవు ఇచ్చారు మా ప్రభా మరి మీ మాటలు వింటుండగా మాకు తగిన సహాయం దయచేయండి దేవా వినే శక్తిని గ్రహించే ఆత్మను మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం వినట వలన విశ్వాసం కలుగునన్నారు విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టలై ఉండలేరని మీరు సెలవిచ్చారు దేవా మీ దాసుడు మరి జోసెఫ్ అన్న హైదరాబాద్ నుంచి వాక్యం అందిస్తుండగా దీవించండి ఆశీర్వదించండి మీరే వివరించండి మా ప్రభా మమ్మల్ని అందరినీ దేవా మీ దయగల చేతులకు అప్పగించుకుంటున్నాం మీ దాసుని బలపరిచి కృప చూపి మా ఆత్మీయ జీవితాలకు నేనా పురికొల్పు దిద్దుబాటు హెచ్చరిక మీరు దయచేయమని ఇంకా మాలో తండ్రి మీరు సంపూర్ణంగా విశ్వాసంలో దేవా తండ్రి మరి ఆ మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని ఆ మీ దయగల చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ప్రార్థించిన పెరియలు ఎర్రపెర వందనాలు చెల్లిస్తున్నాం మరి మధ్య అవాక్య నిమి వాక్య పరీక్ష నిమిత్తము దేవుని దాసులు జోషఫ్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు మరి ఆరు గంటల వరకు నన్ను వాక్య పరీక్ష చేయాలని ఆహ్వానిస్తున్నాం ఇదే కాలం నా వచ్చిన ప్రతి సహోదర సోదరుడికి ప్రభు నా ఉదా నా వైస్ వాయిస్ కొంచెం తక్కువ ఉంది అన్నది మీరు వాయిస్ ఇప్పుడు వినిపిస్తుంది కదా ఇంకా కొంచెం పెంచుకుంటే బాగుంటుంది ఓకే వస్తుంది సరే ఉదయ కాలం చేరు వచ్చిన సహోదర సదరు ప్రభు నా వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి ఉదయ కాలపు అవకాశం కొరకు సమయం కొరకు దేవునికి వందనాలు సంఘము సహవాసము సేవ ఈ మూడు సంగతుల గురించి మనం ధ్యానించాలని ఆశిస్తుంటున్నాం సంఘము అంటే ఇంగ్లీష్లో ఎక్లిషియా అని తెలుస్తారు చర్చ్ అంటే అవుట్ అని మనకు అర్థం వస్తుంటున్నది ఫెలోషిప్ అంటే ఇన్ కాల్ డౌట్ అండ్ ఇన్ సేవ అంటే సంఘములో నుంచి బయటకి సంఘము లోకములో నుంచి బయటకి పిలువబడి మరి సహవాసం సహవాసమనగా లోపలికి పిలువబడ్డాము కనుక మరి ఈ యొక్క తేడాలు మనం గమనించాల సంఘం అంటే మనము లోకంలోంచి బయటకు పిలువబడతాం ఆ యొక్క నిర్గమా కారణము అదే మనకు తెలియజేస్తుంది నిర్గమా కారణములు మరి ఇస్రాయలీలు ఐగుప్తు నుంచి బయటికి రావడం మనం చూస్తాము దేవుడు మరి ఆ ప్రత్యక్ష గుడారంను మరి నిర్మించి మనుష ద్వారా నిర్మించి మరి వారిని అందరినీ ఆ లోపలికి రావాలని పిలుస్తూ ఉంటున్నాడు ఎందుకంటే ఆయన మహిమ ఆ యొక్క అతిపరిశుద్ధ స్థలంలో నిలిచి ఉండడం మనం చూస్తుంటున్నాం కనుక మరి మన అందరినీ ఆయన తిరిగ లోపలికి పిలిచినట్టుగా మనం చూస్తాం మొదటి కొన్ని మొదటి కొరింది ఆ ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో మన ప్రభుని యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక మరి ఆయన తన కుమారుని ప్రభుని యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసంలోనికి మనల్ని పిలిచిన వాడు దేవుడు నమ్మ తగినవాడని చెప్తున్నాడు కనుక మన సహవాసము ఫెలోషిప్ అని ఒక దేవుని దాస్త ఏమని అంటే ఫెలోషిప్ అంటే టూ ఫెలోస్ ఇన్ షిప్ ఇస్ కాల్ ఫెలోషిప్ అన్నాడు అది వాక్యాను సారంగా మనం చూస్తే ఇద్దరు లేక ముగ్గురు నానాముడు వారి మధ్య నేను అని వాయిస్ తెలుసు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నానాములు ఉంటారో వారి మధ్య నేను ఉంటానని యేసు ప్రభు సెలబింటున్నాడు సరిపోయిందా వాయిస్ ఓకేనా ఫుల్ పెట్టాను మైక్ మైక్ వాల్యూమ్ కూడా ఫుల్ ఉంది సరిపోయింది సరే సంఘము అంటే సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉంటున్నాడు సహవాసము అంటే మరి క్రీస్తు విశ్వాసుల మధ్యలో ఉంటాడు సేవ అంటే క్రీస్తు విశ్వాసులతో నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను మీతో అనే మాట చాలా ప్రాముఖ్యం కనుక ఈ తేడాలు మనం గమనించాల సంఘానికి ఆయన క్రీస్తు శిరస్సుగా ఉంటున్నాడు పైన చూడండి ఎఫ్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం కు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనం మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమనకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది కనుక సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను కొలసి ఒకటి పద్దెనిమిదిలో కూడా ఆయన సంగమనకు క్రీస్తు శిరస్సు అన్న సంగతి మనం చూస్తుంటున్నాం శిరస్సత్వం గురించి ఇంతకుముందు మీకు చెప్పాను ఎంతవరకు గుర్తుందో నాకైతే తెలియదు అయితే ప్రాముఖ్యమైన సంగతులు మనం దాంట్లో నుంచి గ్రహించవచ్చు నిజానికి శిరస్సు అంటే బలి చేసేటప్పుడు ఏదైనా పశువుని లేకుంటే పక్షిని కానీ పశువుని కానీ ఏ దేనినే బలి చేసినా కానీ దాని తలను మిగతా శరీరాన్ని వేరు చేస్తారు అంతేకాని ఎక్కడంటే అక్కడ మరి వధించి మరి దానిని బలి చేశామని చెప్పడం అది సరి కాదు కనుక తల తల వేరుగా ఉంటుంది ఆ శరీరము వేరుగా ఉంటుందని మనం చూస్తుంటున్నాం కనుక మరి ఆ యొక్క బలి అలాగూ జరుగుతుంది తలను వేరు చేయడం అంటే అర్థం ఏంటంటే తల ఆలోచనకి కేంద్రమని మనం చూస్తుంటున్నాం అందుకనే సంసోన విషయంలో కూడా దేవుడు తలకి ప్రాధాన్యత ఇచ్చాడు ఆ శిరస్సుకు ప్రాధాన్యత ఇచ్చాడు ఆ వెంట్రుకలు మరి నాజీరు చేయబడిన వాడని మనం చూస్తాం ఎప్పుడైతే ఆ యొక్క తల మీద ఆ వెంట్రుకలు మరి తీసివేయబడ్డాయో యహోవా తన నడబాల్సిందని అతనికి తెలియలేదు అని మనం చూస్తాం కనుక మరి దేవుడు ఆ యేసు ప్రభుని సంఘానికి శిరస్సుగా నియమించినట్టుగా మనం చూస్తున్నాం సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించినట్లు మనం చూస్తుంటున్నాం శిరస్సు అంటే ఆలోచన మనము తెలియజేస్తుంది మన తలలో నుంచే ఆలోచనలన్నీ బయలుదేరుతాయి కనుక మరి ఆలోచన బట్టి మరి మనము చేసే మిగతాది శరీరం స్పందించేదిగా ఉంటుంది సిరస్సు లేకపోతే మరి శరీరము అన్ని అవయవాలు బాగున్నా కానీ మరి లోపల బ్రెయిన్ బాగాలేకపోతే ఆ యొక్క మరి చూస్తున్నాం చాలామందికి బ్రెయిన్ క్లాట్స్ ఏర్పడినప్పుడు మాట మాట రాదు ఒకవేళ అది బాగు చేసిన తర్వాత కూడా మాట కూడా నాకు తెలిసిన సహోదరులు ఉన్నారు తల దెబ్బ తగిలి మరి ఏదన్నా లోపల బ్రెయిన్ దెబ్బ తింటే మాట సరిగ్గా రాదు కదా సరిగ్గా నడవలేరు కనుక ఈ పరిస్థితులన్నీ మనం చూస్తూనే ఉన్నాం కనుక పైనుంచే ఆ యొక్క శిరస్సు నుంచే సమస్తము మరి శరీరానికి ఆజ్ఞలు బయలుదేరుతాయి ఆలోచనలు బట్టి శరీరము స్పందించేదిగా ఉంటుంది రెండవది క్రీస్తు విషయంలో మనం చూస్తే మరి ప్రతి ప్రభక్తని రాజుని యాజకుని ఆ తల మీద అభిషేకం చేస్తారు తల మీద నూనె పోసి అభిషేకం చేస్తారు అందుకే నూట ముప్పై మూడో కీర్తనలో మనం చూస్తున్నాం యాజకుని విషయంలో మరి ఎలాగో అభిషేకము చేస్తారో ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడినా ఆహరము తల మీద పోయబడినా మరి తైలం వలే ఉంటుంది అని మనం చూస్తుంటున్నాం కనుక మరి అభిషేకం అన్నది ఆ తల మీద నూనె పోయటం ద్వారా అభిషేకము చేస్తారు మూడోది మనం గమనించినట్లయితే అధికారం అధికారం కనుక మరి అంటే శిరస్సు మీద ఆ యొక్క కిరీటము పెడతారు ఇంకెక్కడ పెట్టరు కిరీటం అన్నది శిరస్సు మీదనే పెడతారు అది అధికారాన్ని తెలియజేస్తున్నది ఆశీర్వాదం కూడా ఎవరైనా ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు తల మీదే చేతులు పెడతారు యాక కూడా యోసేపు మరి పిల్లల మీద చేతులుంచి ప్రార్థించినట్టుగా బీవించినట్టుగా మనం చూస్తుంటున్నాం తర్వాత ఆజ్ఞ కూడా మరి ఆ యొక్క శిరస్సు నుంచే వస్తుంది కనుక ఇవన్నీ మనకు ఆ యొక్క క్రీస్తు సంఘమునకు శిరస్సు అన్న సంగతి మనం గమనించినట్లయితే ఆయన ఆలోచనను బట్టి సంఘము నడవాలా ఆయన యొక్క మరి అధికారం కింద మనము చేయాలా ఆయన యొక్క ఆధిపత్యం కింద మనం పనిచేయాలా ఆయనే మనల్ని నడిపించేవాడు అందుకని సంఘాని గురించి ఎప్పుడూ చెడ్డ సాక్ష్యం ఇవ్వకూడదు అది ఆయన ఎవరైనా సంఘాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడారంటే అది క్రీస్తునికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే లెక్క కనుక సంఘము అంటే ఒక కొంతమంది వ్యక్తులు అన్న సంగతి మనం పూర్తిగా పక్కన పెట్టాల చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘం విషయంలో మరి అవును చాలామంది ఆ యొక్క ప్రవర్తన సరిగా ఉండదు సాక్ష్యం సరిగా ఉండదు అలాంటి వారు సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు అది కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ అది వేరే సంగతి కానీ క్రీస్తు మరి ఇచ్చి సంపాదించిన సంఘము కనుక మనము సంఘము విషయంలో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటున్నాడు కనుక మరి మన ప్రభువుని మనం ఎంతగా యాచిస్తున్నాం సంఘం అంటే క్రీస్తే ఆయన శిరస్సుగా ఉంటున్నాడు మనము శరీరముగా ఉంటున్నాము కనుక ఆయన ఎప్పుడు మన మన మీదనే ఉంచాలా అన్నిటి పైన ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనను అలాగనే మనము ధనపరుస్తుండాలా హెచ్చిస్తూ ఉండాలా ఎప్పుడే కానీ దాన్ని తీసి పక్కన పెట్టకూడదు లేకుంటే తక్కువ చేయకూడదు కనుక మరి రోమా పన్నెండు ఒకటిలో కూడా మనల్ని మనం సజీవ సజీవయాగముగా సమర్పించుకోవాలా అంటే అర్థం ఏంటంటే మన తల తీసి పక్కన పెట్టి క్రీస్తు తలని మనము పెట్టుకోవాలని అర్థం కనుక మన సొంత ఆలోచనను బట్టి సేవ చేయకూడదు మా పన్నెండు ఒకటి నుంచి పౌలు మాట్లాడుతూ మరి ఆ యొక్క సంగతులు సజీవ యాగము గురించి శరీరము గురించి లోకము గురించి శాతాన్ని గురించి మాట్లాడి ఆ తర్వాత కృపావరాల గురించి మాట్లాడుతున్నాడు సంఘం యొక్క క్షేమ కొరకు అభివృద్ధి కొరకు మనము ఈ శరీరాన్ని లోకాన్ని శాతాన్ని జయించి మనము సంఘ సేవలో ముందుకు సాగాలన్నట్టుగా దాని గురించి మాట్లాడుతున్నాడు అది అలాగూ చేయాలంటే మనము పూర్తిగా క్రిస్టియస్ యొక్క ఆలోచనను బట్టి ఆయన యొక్క శిరసత్వం కింద మనం పనిచేయవలసి ఉంటుంది అది దాని యొక్క ఉద్దేశం అయితే మనకందరికీ పైన ఉన్న క్రీస్తు శిరస్సుగా ఉన్న క్రీస్తు ఇప్పుడు సహవాసం సం అనేటప్పటికీ ఆయన మనకు మధ్యలో వచ్చేవాడుగా ఉంటున్నాడు చూడండి ఎరుమాకాండం ఇరవై ఐదు మన ప్రభు అయిన క్రీస్తు మనకు మధ్యలో రావడానికి చూస్తున్నాడు ఎరుగుమాకాండం ఇరవై ఐదు వచ్చాయం ఎనిమిదో వచ్చిన ండం ఇరవై ఐదు అధ్యాయం ఎనిమిది వచ్చిన నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అండ్ లెట్ దమ్ మేక్ మీ అ మే ట్వెల్వ్ అమాంగ్ దెమ్ తెలుగులో వారిలో నివసించినట్లు అని పెట్టాడు కానీ ఆ ఇంగ్లీష్ ప్రకారం అయితే వారి మధ్య నేను నివసించాలని ఆశిస్తున్నానని చెప్పినట్టుగా మనం చూస్తాం ప్రారంభం నుండి దేవుడు మరి ఆకాశాన్ని భూమిని కలపాలన్న ఆలోచనే కనిపిస్తున్నది ఆది కాలం ప్రారంభం నుంచి మనం చూస్తే ఆయన పైన ఉన్నాడు కానీ కింద భూమి విషయమై ఆయన ఆలోచన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి మొట్టమొదటిగా ఆ యొక్క వెలుగును దేవుడు సృష్టించి ఆ తర్వాత మరి ఆకాశ విశాలమును సృష్టించి తర్వాత భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం కనుక మరి ఆ వెలుగై ఉన్న ప్రభువు భూమి మీదకి వచ్చి ఆ వెలుగును నింపినట్టు వాటి నింపినట్టుగా మనం చూస్తాం ఆ చీకట్లో నివసిస్తున్న గలిలయ ప్రజలు ఆ వెలుగును చూచిరని మనం చూస్తుంటున్నాం కాబట్టి మనందరిలో ఆయన వెలుగు ప్రకాశింపచేసి మనందరి హృదయాలలో ఆ వెలుగును నింపడానికి ఆయన వచ్చిన వాడుగా మనం చూస్తుంటున్నాం కనుక మనందరినీ ఆ యొక్క ఆకాశము లేకుంటే పరలోకము నాకు మరి పరలోక భాగ్యము దయచేయాలని ప్రభు ఆ పరమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన క్రీస్తుని ఆ మూడు దినాలు తెలియజేస్తున్నాయి మధ్యలో ఉన్న ఆకాశ విశాలము సాతాను వాని సమూహం అని ఎఫీసర్ రాష్ట్రం పత్రిక ఆరో అధ్యాయంలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నది దానియాలు గ్రంథం పదో అధ్యాయంలో కూడా అక్కడ మరి దానియాలు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు జవాబిచ్చాడు ఆ జవాబుని తీసుకువ తీసుకొని వస్తున్న దూతని ఆ సాతానుడు అడ్డగించినట్టుగా మనం చూస్తాం ఆకాశ మండలంలోనే అది కనిపిస్తున్నది సరే మెట్టుకు ఇక్కడ మనం చూస్తుంటున్నాం దేవుడు మానవుల మధ్య నివసించాలని ఆశిస్తున్నాడు తన మహిమను వారికి కనపరచాలని ఆశిస్తుంటున్నాడు కనుక మరి మొదటి నుంచి ఆ ప్రారంభం నుంచి దేవుని యొక్క ఉద్దేశం అదే మరియు మన మధ్య నివసించాలని అప్పుడు చల్లపూట దేవుడు ఆదాముతో సహవాసం చేస్తున్నవాడుగా కనిపిస్తున్నాడు అది పాపము లేని స్థితిలో ఆ దేవుడు అలాంటి సహవాసం కలిగి ఉన్నవాడుగా మనం చూస్తాం అయితే మానవుడు పాపం చేసినప్పటికీ దేవుడు మానవుని విడిచిపెట్టలేదు వానితో వాని మధ్య ఉండాలని తర్వాత మనం చూస్తే ఇరవై రెండవ వచనంలో మనం చూస్తే నేను అక్కడ నేను నిన్ను కలుసుకొని అక్కడ నేను నిన్ను కలుసుకొని అని మనం చూస్తాం తర్వాత నేను మీతో మాట్లాడాలా అని చెప్పి దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తాం ఇరవై తొమ్మిది అధ్యాయం నలభై ఐదో మనం చూస్తే నేను మీతో మాట్లాడాలా అంటున్నాడు కనుక మన మధ్యలో ఉండి మనల్ని కలుసుకొని మనతో మాట్లాడాలని ఆశించే స్థలమని మనం చూస్తుంటున్నాం కాబట్టి అది సహవాసం అంటే కనుక మత పద్దెనిమిది ఇరవైలో కూడా మనం చూస్తే అక్కడ మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుదురు అని తెలుగులో ఉన్నట్టు మనం చూస్తాం కానీ ఇంగ్లీష్లో గ్యాదర్డ్ గెదర్ అని మాట వస్తుంది అంటే కూర్చబడదురు అది మన మన ఇష్టాన్ని బట్టి కాదు కానీ దేవుని యొక్క ఇష్టాన్ని బట్టి దేవుని యొక్క ప్రేరేపణే ప్రోత్సాహమే అని మనం చూస్తుంటున్నాం కనుక ఎలా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను కనుక మరి ఆ యొక్క మధ్యలో ఉండుట శిరస్సు అంటే అన్నిటికీ పైన ఉన్నది కనుక మనము తల ఎత్తి చూడవలసిన అవసరం ఉన్నది కానీ మరి సహవాసం అంటే ఆయన మన మధ్యలో ఉంటాడు కనుక మన 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 స్థాయికే ఆయన ఉంటాడు తల ఎత్తవలసిన అవసరం లేకుండా సహవాసం అంటే మనతో పాటి మనము ఐ టు ఐ కాంటాక్ట్ ఉండేటట్లుగా ఆయన మన మధ్యలో ఉంటాడు కాకపోతే మనము అక్కడ గమనించాల్సింది ఏంటో అంటే మనము ఆయననే చూస్తూ ఉండాల సహవాసం అంటే ఒకరినొకరు చూసుకోవడం కాదు అది తర్వాత సంగతి ముందు మన మధ్యలో ఉన్న ప్రభు చుట్టూ మనం ఉన్నాము ఆయన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనం ఆయననే చూస్తూ ఉండాలా ఒకరినొకరు ఆయన్ని చూడకుండా ఒకరినొకరు చూసుకుంటే సమస్యలు వస్తాయి కాబట్టి ఒకరినొకరు పోల్చుకోవడం జరుగుతుంది ఒకరినొకరు పోల్చుకోవడం జరుగుతుంది కనుక ఆయనకంటే నేనే బెటరు అన్న ఆలోచన వస్తుంది ఆయన నాకంటే తక్కువ కదా ఇలాంటి పోలికలు భేదాలు వస్తుంటాయి కనుక అలా కాకుండా మన ప్రభు వైపు సహవాసం అంటే ఆయన మన మంచిలో ఉన్నాడు కాబట్టి ఆయననే చూస్తూ ఉండాలి రెండవ మాట ఏంటంటే ఆయనను కేంద్రంగా చేసుకొని మన ఆరాధన కానీ ప్రార్థన కానీ సహవాసము కానీ అన్ని సేవ కానీ మొత్తము ఆయనను కేంద్రంగా చేసుకొని చేయాల అది దేవుడు కోరుకునే సహవాసం కనుక క్రీస్తు ఆయన అక్కడ కూడా మనం చదివినట్లు మొదటి కొన్నిలో ఒకటి తొమ్మిదిలో మనము ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసంలోకి మనం పిలువబడ్డాం కనుక ఆయనతో మనం సహవాసం చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన సంఘము ఇద్దరు ముగ్గురు నామూన కూడుతురు కూర్చబడుదలు వారి మధ్య నేను ఉంటాను ఎందుకంటే ఇక్కడ మనము పైన వచ్చిన గమనించినట్లయితే పంతొమ్మిది వచ్చిన మీలో ఇద్దరు తాము వేడుకున్న దేని గుర్చి భూమి మీద ఏకీభవించలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను కనుక ఏకీభవించిన నిమిత్తమే ఏకీభావము కదా మనము అందుకని టూ ఫెలోస్ ఇన్ ఏ షిప్ ఇస్ కాల్డ్ ఫెలోషిప్ అన్నట్టుగా ఇద్దరు కలిసి ఆ యొక్క పడవను ముందుకు ఎలాగో తీసుకొని వెళ్తారో మరి ఒకరు ఒక ఒక విధంగా ఇంకొకరు ఇంకొక విధంగా తెడ్డు వేస్తే ఆ యొక్క పడవ ముందుకు వెళ్ళదు కనుక మనము ఇద్దరము సహవాసంలో ఉన్న సహోదరులందరూ కలిసి ముందుకు వెళ్ళాలంటే ఆ ప్రభువుని మధ్యలో మనము కలిగి ఉండాల ఆయన్ని కేంద్రంగా చేసుకొని మనము మన పని జరిగించాల అప్పుడే అభివృద్ధి కనిపిస్తుంది ఈనాడు సంఘాలలో విశ్వాసుల్లో ఎందుకు అభివృద్ధి లేదంటే అర్థము క్రీస్తుని కేంద్రంగా కలిగి లేరు అందుకే నేను ఎక్కువ 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 చెబుతూ ఉంటాను పాటలలో కూడా పాటలు కానీ ప్రార్థన కానీ మరి ప్రతి పని కానీ మనము క్రీస్తుని కేంద్రంగా చేసుకొని చేయాల చాలా పాటల్లో మరి యేసు ప్రభు అనే మాట లేదు నడిపించు నానవా చాలామంది చక్కగా పాడతారు మంచి పాట మేము కూడా చిన్నప్పటి నుంచి మరి పాడుతూనే ఉన్నాం అందరు ఇష్టపడే పాట నడిపించు నాన్నవా దాంట్లో యేసు ప్రభు లేడు కనుక అది సాయిబాబా వాళ్ళు కూడా పాడుతారు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అనే మాట పాట కూడా ఉన్నది అందులో యేసు ప్రభు లేడు కనుక అది సాయిబాబా వాళ్ళు కూడా పాడుతారు పాడుతున్నారు కనుక మరి యేసు అనే మాట లేకపోతే ఆ పాట వ్యర్థమే ఎంత చక్క పాట అయినా ఎంత గొప్ప పాట అయినా యేసు ప్రభు అనే మాట లేకపోతే అది ఆ పాట వ్యర్థమే కనుక ఆయన లేకుండా ఏది జరగకూడదు ఆయన లేకుండా ఏది పాడకూడదు ఆయన లేకుండా ఏ మాట మాట్లాడకూడదు సందేశం ఇవ్వకూడదు క్రీస్తు మన కేంద్రముగా ఉండాలా క్రీస్తు మన మధ్యలో ఉండాల ఆయన లేకపోతే అన్నీ వ్యర్థమే ఎంత గొప్ప కార్యం చేసిన అందుకని ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో ఎఫ్ఎస్సి సంఘం నుంచి మాట్లాడుతూ మీరు మొదటి ప్రేమను విడిచిపెట్టారు అని చెప్తున్నాడు కనుక దాని అదే క్రీస్తు కేంద్రంగా లేడు మంచి కార్యక్రమాలు ఉన్నాయి కష్టం ఉంది సహనం ఉంది అన్నీ ఉన్నాయి కానీ క్రీస్తు మరి మధ్యలో లేనట్టుగా మనం చూస్తుంటున్నాం కనుకనే హెచ్చరిస్తున్నాడు దీపస్తంభం అంటే అదే మరి మీ మీరు వినకపోతే ఆ దీపస్తంభాన్ని తొలగిస్తాను సాక్ష్యం లేకుండా చేస్తాను కనుక ఆ మొదటి ప్రేమ దీపస్తంభంతో పోల్చి చెబుతూ ఉంటున్నాడు దీపస్తంభం అంటే వాక్యమే కనుక మరి ఆయన వాక్యమై ఉన్న క్రీస్తుని మనము మరి పక్కన పెడుతూ అన్నీ జరిగిస్తూ ఉన్నట్లయితే దానివల్ల ఏమీ ప్రయోజనము లేదు ఎన్ని చేసినా ఎంత మంచి చేసినా ఎంత మరి చక్కగా పాడినా అది వ్యర్థమే అన్న సంగతి మనం గ్రహించాల అయితే ఇక్కడ మనం చూస్తుంటున్నాం జహాన్ రాసిన సువార్త వివాహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వరకు మనం చూసినట్లయితే అక్కడ మరి యేసు ప్రభు పేదలతో మాట్లాడుతూ మరి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు మొదటిసారి వెళ్ళినప్పుడు నీకే తెలుసు ప్రభు అని చెప్తే యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాడు గొర్రె అంటే కొత్తగా నమ్ముకొనిన విశ్వాసులు వాళ్ళని మేపవలసిన అవసరత పేతుడికి ఉన్నదని చెప్తున్నాడు మనకు కూడా చెప్తున్నాడు కనుక చాలామంది రక్షణ పొందిన విశ్వాసులను సిద్ధపరిచే బాప్తిస్ సిద్ధపరిచే విషయంలో తప్పిపోతున్నారు ఎందుకని చెప్తున్నానంటే ఎప్పుడూ ఒక ఎప్పుడైనా బాప్తి స్పెషల్ మీటింగ్స్ పెట్టుకొని బాప్తిస్మాలు ఇవ్వాలనుకున్నప్పుడు సంఘంలో అనౌన్స్ చేస్తున్నారు ఏమని ఎవరైనా బాప్తి తీసుకునే వాళ్ళు ఉంటే వారి పేర్లు ఇవ్వండి అంటున్నారు అయితే సంఘానికి సంఘ పెద్దలకి సంఘస్తులకి ఎవరు రక్షణ పొందారో ఎవరు సహవాసంలో ముందుకు సాగుతున్నారో అది వారు గమనించడం లేదని అర్థం వారి కోసం ప్రార్థన చేయడం లేదని అర్థం రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని మేపవలసిన బాధ్యత వారి సంఘస్తులకు ఉన్నది ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత మరి ఆ యొక్క దాసులకి తండ్రి ఆజ్ఞాపిస్తాడు ఏమని ఆ ఉంగరము తొడిగించమని వస్త్రాలు తొడిగించమని కాళ్ళకు చెప్పులు తొడిగించమని చెబుతాడు ఆ యొక్క దేశ విదేశాలు తిరిగి వచ్చిన వానికి చెప్పులు ఎలాగో తొడుక్కోలో తెలియదా వస్త్రాలు ఎలాగో తొడుక్కోలో తెలియదా కనుక దాసుల పని ఏంటంటే ఆ యొక్క వ్యక్తిని ఎందుకు సిద్ధపరచడం కనుక మనము కూడా దాసులమే కనుక ఒక వ్యక్తిని ఆ యొక్క బాప్తిస్మానికి సిద్ధపరచవలసిన అవసరత ప్రతి ఒక్క విశ్వాసకున్నది రక్షణ పొందిన వ్యక్తిని మనము ప్రతి ప్రతి కూడికలో మనం చూడాల వచ్చిన తర్వాత వ్యక్తిని ఎలాగ బైబుల్ చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నామా లేదా ఎలాగ ఎదుగుతున్నాం ఏంటి మన అంటే ప్రతి దినము మన ఇంట్లోనే ఉండడు ఎక్కడో ఉంటాడు కలిసినప్పుడు ఆ వ్యక్తిని ప్రోత్సహించడం బలపరచడం ఆ వ్యక్తిని మరి మేపడం చాలా అవసరమని ఇక్కడ మనం చూస్తుంటున్నాం తర్వాత మరలా యేసు ప్రభు పేతుని అడిగినప్పుడు నువ్వు ప్రే నీకే తెలుసు ప్రభా నేను ప్రేమించే సంగతి అని మరలా రెండవసారి అడిగినప్పుడు అయితే నా గొర్రెలను ఖాయమని చెప్పినట్టు మనం చూస్తాం మూడవసారి అడిగినప్పుడు మరలా అదే చెప్పినప్పుడు నా గొర్రెలను మేపము గొర్రెలంటే కొంచెం ఎదిగిన వారు భారతం తీసుకొని సంఘ సాహసంలో ముందుకు సాగుతున్నారు వాళ్ళని కాయవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే కొన్నిసార్లు తప్పిపోయే ప్రమాదం ఉన్నది మనము మ మనల్ని కాపాడుకుంటూ ఇతరులను కాపాడవలసిన బాధ్యత మన మీద ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం కనుక తప్పుడు బోధలు ఉన్నాయి వాటన్నిటి నుంచి ఇక్కడ హైదరాబాద్కి ఉద్యోగం నిమిత్తం వచ్చే చాలామంది ఇక్కడికి రాగానే బ్రదర్ అన్న సంఘాలని మర్చిపోయి ఈ కలవ టెంపులో లేకుంటే పరలోక నేస్తమో ఇలాగ వెళ్ళే వారుగా ఉంటున్నారు కొంతమంది వారు ఇష్టపడేది ఏంటంటే బ్రదర్ సంఘ సిద్ధాంతాలు అవి సరికాదు లేకుంటే అవి చాలా కష్టమైనవి అవి మరి మాకు స్వాతంత్రం కావాలా నాకు తెలిసిన మీకు మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు ఆ సహోదరి అంశుమతి మేరీ చాలా పాటలు రాసింది పాడింది అంశుమతి మేరీ అనే సహోదరి తండ్రి కావలిలో మా యొక్క ఉదయగిరిలో వాళ్ళది ఉదయగిరి ఉదయగిరి సంఘ సహవాసంలో ఉన్నాడు బ్రదర్ అండ్ సంఘంలో సహవాసంలో ఉన్నాడు ఆయన చనిపోయిన తర్వాత పిల్లలు వీరు పెంతకొస్తు వెళ్ళిపోయారు ఏమంటే మన సంఘంలో మౌనంగా ఉండాలి కాబట్టి ఆమె పాటలు పాడడానికి అవకాశం లేదు వాయిద్యాలు వాయించడానికి అవకాశం లేదు కనుక మరి వారు బయటికి వెళ్ళిపోయారు కనుక మరి ఇలాంటి ఆలోచన చాలామందికి ఉన్నది కనుక మరి దానిని సంఘ యొక్క సిద్ధాంతములు సంఘం యొక్క టీచింగ్లో వారు బోధలో ఇమడలేక మరి తమ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి బయటికి వెళ్ళిపోతున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది కనుక అది దేవుని యొక్క చిత్తము కాదు దేవుని యొక్క ఇష్టము కాదు కనుక మరి మనము అలాంటి గొర్రెలను కాయవలసిన అవసరం ఉన్నది వారిని కౌన్సిల్ చేయాలో వారికి సరైన బోధ బోధించాలా ఇప్పుడు అపోస్తడు గొప్ప మరి ప్రవీణుడు కానీ లేఖనాల్లో అని రాయబడ్డది కానీ ఆ బాప్తి విషయంలో యోహాను బాప్తి యోహాను యొక్క బాప్తీసం గురించి మాట్లాడుతున్నాను ఆ పరిస్థితుల్లో అకుల పిష్కిలాలు ఆయనను మరి పక్క ఇంటికి తీసుకొని వెళ్ళి మరి ఆయనకు సరైన మార్గాన్ని సరైన సత్యాన్ని బోధించినట్టుగా మనం చూస్తాం కనుక ఆ విధంగా మనము కొంతమంది గొర్రెలను కాయవలసి ఉంటున్నది సరైన సత్యాన్ని బోధించి వారిని సరైన మరి మార్గంలో నడిపించవలసిన బాధ్యత మన మీద ఉన్నట్టుగా మనం చూస్తాం అదే సమయంలో కాస్తూనే వారిని మేపుతూ ఉండాలా సర్వసత్యంలోకి వారిని నడిపించాలా బలపరచాలా ఆ సహవాసం యొక్క అర్థమేంటో తెలుసుకోవాలి చాలామంది ఆదివారం రారు ఏంటి బ్రదర్ అంటే మా పని పడింది బ్రదర్ అంటారు ఆ పనిని పక్కన పెట్టి సహవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటో మరి తెలుసుకొని దానికి రావాల్సిన అవసరత ఎంతైనా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం ఎవరి కోసమో కాదు ప్రభు కోసమే ఆయన ద్వారానే మనకు రక్షణ ఆయన ద్వారానే మనకు ఆత్మీయ జీవితము ఆయన వల్లనే మనము ముందుకు సాగలము ఆయన్ని కేంద్రంగా చేసుకునే అన్ని విషయాల్లో మనము ప్రభు నా మహిమ మన యొక్క ఆత్మీయ క్షేమము అభివృద్ధి నిమిత్తమై మనము సహవాసము కలిగి ఉండాలి సహవాసంలో ఉన్న బలము సహవాసంలో ఉన్న మరి సహవాసం యొక్క అర్థము మనం పూర్తిగా తెలుసుకొని ఆ సహవాసంలో ముందుకు సా అందుకనే దేవుడు ఏర్పరిచాడు సహవాసాన్ని ఆయన మన మధ్యలో ఉండి ఆయనను మనలందరినీ ఆయన వైపు ఆకర్షించుకునే ఆ యొక్క భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు దానివలన గొప్ప మేలు ఆశీర్వాదం అందుకని నువ్వు నన్ను ప్రేమిస్తే అని చెప్పి దేవుడు ప్రశ్నించి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్నించిన తర్వాత నువ్వు నన్ను ప్రేమించినట్లయితే ఇదిగో ఈ గొర్రె పిల్లలు గొర్రెలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మనము ఆ యొక్క దేవుడిని ప్రేమించిన వారమైతే దేవుడు మనకు పనిని అప్పగిస్తున్నాడు కనుక ఆ పనిని మనం జాగ్రత్తగా నెరవేర్చే వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు ఈ యొక్క ఉదయకాలమున ఆ కొలసీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదిహేను వచనంలో కూడా కొన్ని సంగతులు మనం ధ్యానించుకొని ముగించుకుందాం కొలసి మూడు పదిహేను పదహారు వచనాలు మనం చదివినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం పదిహేను వచ్చిన పదహారు వచ్చిన క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండని ఏడి ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలవబడితేడి మరియు కృతజ్ఞులై ఉండడి సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒక నీకొకడు బుద్ధి చెప్పచ్చు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయడి కనుక ఈ యొక్క పదిహేను వచనంలో సమాధానం గురించి మాట్లాడుతున్నాడు ప్రధాన వచనంలో సహవాసము సంబంధం గురించి మాట్లాడుతున్నాడు కనుక క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి ఏలుచుండనీయుడి అంటే అర్థమైందంటే ఎంపైర్ క్రి క్రికెట్లో మనం చూస్తాం అంపైర్ ప్రతి గేమ్లో ఒక రెఫరీ అని కానీ ఎంపైర్ కానీ ఉంటాడు కనుక ఆయన తీసుకున్న నిర్ణయమే మరి ఫైనల్ అది ఆఖరి నిన్నే దానికి తిరుగులేదు కనుక మరి ఆయనే నిర్ణయించేవాడు నిర్ధారించేవాడు నియమించేవాడు అన్న సంగతి దీనిని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది మన హృదయాలలో మా మీ హృదయాలలో క్రిస్టియస్ను ప్రభుగా ప్రతిష్ఠించుడి అందుకని హెడ్షిప్ అండ్ లార్డ్షిప్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నది మనకు దీంట్లో స్పష్టంగా అర్థమవుతున్నది పేతులు అదే అంటున్నాడు మీ హృదయములలో ప్రభువుని క్రీస్ క్రీస్తియస్ని ప్రభువుగా ప్రతిష్ఠించుడి ఇక్కడ ఏమంటున్నాడంటే మీ హృదయాలలో ఏలుచుండని ఇవిడి కనుక మన మన నిర్ణయాలు మనవి కాకుండా దేవుని నిర్ణయాలుగా ఉండాలా ఆయనే నిర్ధారించేవాడుగా ఉండాలా ఆయనే నియమించేవాడుగా ఉంటాడని మనం చూస్తుంటున్నాం మన హృదయాలలో ఆయన ఆయన యొక్క ప్రభుత్వాన్ని మనము కలిగి ఉండాల ఆయన ప్రతిష్టతను ప్రతిష్ఠించుడి అని ఏంటంటే మనము ఒక పనికి ప్రత్యేకించడం ఇప్పుడు పాలగిన్నెలో మనము పప్పు కూర చేయము లేకుంటే పప్పు చేసే కూర కూర గిన్నెలో మనం పాలు పోయం కనుక పాల యొక్క గిన్నె ప్రత్యేకత అన్నం యొక్క గిన్నె ప్రత్యేకంగా ఉంటుంది కూర గిన్నె ప్రత్యేకంగా ఉంటుంది అలాగనే దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడంటే అర్థం ఏంటంటే మనల్ని ఒక పని కొరకు ప్రత్యేకించాడని అర్థం అలాగని మనం కూడా మన ప్రభువుని ప్రతిష్ఠించాలా అంటే ప్రతి పనిలో ఆయనను మనము ఏలికగా ఉండనియాల ఆ ప్రతి పనిలో ఆయన పౌలేమంటాడంటే నేను ఆయనతో జత మేము ఆయనతో కూడా పనివారం మేము మరిది క్రీస్తుతో జత పనివారం అంటున్నాడు కనుక ఆయన పని చేయనియాల ఆయన పని చేస్తూ ఉంటుండగా మనం ఆయనతో సహకరించి ఇప్పుడు హవ్వ అవ్వ సాటి అయిన సహాయం ఎలా ఉన్నదో క్రీస్తియస్ పని చేస్తున్నాడు ఆయనతో మనము కలిసి పనిచేయాలి సంఘము కలిసి పని చేయాలన్న ఆలోచన అక్కడ కనిపిస్తున్నది సరే మెట్టుకు ఆ ఫిలిపిల్ క్లాస్ అధ్యాయం నాలుగో చెప్పవచ్చిన అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలిండును కనుక దేవుని యొక్క సమాధానము మన జీవితాలలో మరి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటున్నది ఎందుకంటే మరి ప్రార్థన ఎంతో అవసరం మన యొక్క సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ మరి ప్రార్థన వలన దేవుని యొక్క సమాధానమును మనము కలిగి ఉండగలం దేవునితో సమాధానము రోమిలికి రాజపుత్రి ఐదో వచ్చిన ఒకటో వచ్చిన కనిపిస్తున్నది కనుక మరి అది ప్రారంభం దేవునితో సమాధానం మనము ఆయన శత్రువులు ఉన్నప్పుడు క్రిస్టియస్ ఇద్దరిని సమాధాన పరిచిన సంగతి అక్కడ మనకు కనిపిస్తున్నది కనుక పశ్చాత్తాపం వలన దేవునితో సమాధానం ఫిలిపి నాలుగు ఏళ్ళు ప్రార్థన వలన దేవుని యొక్క సమాధానం ప్రార్థించడం వలన మనము దేవుని యొక్క సమాధానాన్ని అది సమస్త జ్ఞానమునకు మించిన అంటే ఊహించలేము అంత గొప్ప సమాధానము దేవుడు మనకు దయచేస్తాడని దాన్ని బట్టి అర్థమవుతున్నది కనుక మరి దేవునితో సమాధానము దేవుని యొక్క సమాధానము మూడవది పిలిపి నాలుగు తొమ్మిదిలో ప్రవర్తన వలన సమాధానకర్త యొక్క దేవుడు రాయించాడు పీస్ విత్ గాడ్ పీస్ ఆఫ్ గాడ్ గాడ్ ఆఫ్ పీస్ ఇది చాలా అన్నిటికంటే మించిన సమాధానం ప్రవర్తన వలన అంటే పౌలు అంటున్నాడు మీరు నన్ను చూచారు నా వలన ఏమి నేర్చుకున్నారు ఏమి అంగీకరించారో నేను చేయుట మీరు చూశారో దాన్ని మీరు చేయడని చెప్తున్నాడు ఇది ఇలాగూ చేయాలంటే మనకు సమాధానకర్త యొక్క దేవుడు మనకు తోడై ఉండాల కనుక రాసిన మొదటి పత్రిక ఐదు ఇరవై మూడులో కూడా ప్రార్థన ప్రవచనము పరీక్ష వలన సమాధానకర్త యొక్క దేవుడు సంపూర్ణంగా మనల్ని పరిశుద్ధపరుస్తాడు ఆ యొక్క క్రీస్తు యొక్క రాకడ లేకుంటే సంఘము ఎత్తబడే సమయానికి మనల్ని ఆయన సంపూర్ణంగా సిద్ధపరుస్తాడని అర్థమవుతున్నది కనుక ఇది మన యొక్క హృదయములలో మరి ఆ యొక్క సమాధానము మన హృదయాల్లో ఏలుచుండనియాల క్రీస్తును గ్రహించు సమాధానం కనుక మనము ఆ విషయంలో మనం శ్రద్ధ కలిగిన వారమై మరి రక్షణ పొందినవారు పశ్చాత్తాపంతో దేవునితో సమాధాన పడాల రక్షణ పొందిన వారు ప్రార్థన వలన దేవుని యొక్క సమాధానము సమస్త జ్ఞానముకు మించిన సమాధానం మూడవది ప్రవర్తన మన యొక్క పనుల వలన మరి నేర్చుకున్న సంగతులు సత్యాలు మరి మనము మరి అభ్యాసం చేసేవారంగా ఉండాల ప్రభైన యేసుక్రీస్తు వైపు చూస్తూ రామ ఎబ్రి పన్నెండు రెండవ ఆచరణంలో మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క క్రీస్తు వైపు చూ విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించే ముగించే క్రీస్తు వైపు మనము చూస్తూ మన పరుగు పందెంలో పరిగెత్తాలని అక్కడ చెప్పబడుతుంటున్నాం కనుక ఈ యొక్క సమాధానాన్ని మనము ఈ యొక్క సహవాసంలో కలిగి ఉండాలా తర్వాత రెండవది మనం గమనించినట్లయితే సహవాసం ఒకనికి ఒకడు మీరు బోధించుచు బుద్ధి చెప్పుచు అంటున్నాడు ఇదే సహవాసం అంటే కనుక క్రీస్తిను యొక్క సమాధానాన్ని మనము కలిగి దేవుడే సమాధాన కర్తగా మనము కలిగి ఉన్నప్పుడు మరి ఆ యొక్క సహవాసం ముందుకు సాగాలన్న సంగతి మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది లేకుంటే సమాధానం లేకుంటే సహవాసము వ్యర్థము సో అనుగ్రహించు ఆయన క్రీస్తు అనుగ్రహించు సమాధానము మనము కలిగి ఉండి మనం సహవాసంలో ముందుకు సాగాల ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట ఈ యొక్క సంగతి సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించవచ్చు బుద్ధి చెపుతూ కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి కనుక మరి సంగీతము అంటే చాలామంది ఇది లిటరల్గా తీసుకున్నారు కాదు కాదు మీరు ఇంగ్లీష్లో చూస్తే ఏమంటాడు సాంగ్స్ హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్ సాంగ్స్ అంటే సంగీతం బోయం సంగ్ టు ద దంపెనీమెంట్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉన్నది నిజమే కానీ ఇక్కడ సంగీతం అంటే తెలుగు సంగీతం అని ట్రాన్స్లేట్ చేశాడు కానీ తప్పది సాంగ్స్ అంటే యేసు ప్రభువుని గురించిన ప్రత్యక్షత లోక సువార్త ఇరవై నాలుగు నలభై నాలుగు మనం చూస్తే నన్ను గురించి ఆ యొక్క కీర్తనల్లోనూ ప్రవచన గ్రంథంలోను ధర్మశాస్త్రంలోను రాయబడిన అది ఇప్పుడు నెరవేరింది అని చెప్తున్నారు కనుక కీర్తనలు క్రీస్తు యొక్క మీరు కీర్తనలన్నీ చూడండి క్రీస్తు స్పష్టంగా కనిపిస్తాడు మనము కొత్త నిబంధన చదివి పూర్తిగా అర్థం చేసుకొని కీర్తనలు పాత నిబంధన చదవాలి అప్పుడు క్రీస్తు మనకు స్పష్టంగా కనిపిస్తాడు కనుక కీర్తనలు ప్రభు గురించి రాయబడినది క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనకు స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత మరి క్రీస్తుని ప్రచురించుట పేతులు రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిదవ వచ్చిన అది స్పష్టంగా రాయబడింది మనము ప్రచురించే మనముగా ఉండాలి చీకటిలోంచి వెళ్ళిన ఎందుకు పిలిపించాడంటే ఆయన గుణాతిశయంలో ప్రచురించిన నిమిత్తమే కదా మొదటి కొన్ని పదకొండు ఇరవై ఆరులో కూడా మనము ఆ రొట్టె తిని ఆ యొక్క పాత్రలను తాగినప్పుడల్లా ఆయన మరణాన్ని ప్రచురిస్తామని ఉన్నది చాలా సంఘాల్లో ఆ యొక్క ప్రభురాత్రి భోజనం సమయంలో అవిశ్వాసులు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తారు చాలా తప్పది ఈ యొక్క ప్రభురాత్రి భోజనంలో ఆయన్ని ఆరాధించి ఘనపరిచి ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప ఘనకార్యాన్ని తలపోసుకుంటూ చూడండి ప్రభురాత్రి భోజనంలో మనం చేయాల్సింది ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయడం చెప్పి కనుక మనం చాలాసార్లు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాం మన పాత స్థితి ప్రస్తుత స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయనకు మరి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తాం కానీ మధ్యలో ఉన్న క్రీస్తుని విడిచిపెడుతున్నాం అదే సహవాసం యేసు ప్రభు కేంద్రంగా లేడు ఆరాధనలో చాలామంది యేసుక్రీస్తు ఏమైనా ఆయన చేసే ఏం చేశాడో అది జ్ఞాపకం చేసుకోరు ఒకప్పుడు నేను పందిగా కుక్కగా మరి బురదలో బలాడుతున్నాను ఇప్పుడు నేను నీ యొక్క బిడ్డను అయ్యాను ఇది చెప్తారు కానీ మరి మధ్యలో ఉన్న యేసు ప్రభువుని మనము పక్కన పెట్టేస్తున్నాం కనుక అది చాలా అది వ్యర్థమే ప్రభు లేకపోతే అది వ్యర్థమే కనుక మరి యేసును ఎలాగో ప్రచురణ ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నప్పుడు ఆయనను గురించి ఆయన మన కొరకు చేసిన దాని గురించి ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే సమాధాన బలిలో మరి ఎక్కడే కానీ పులి పులి పులిసిన దాన్ని మరి అర్పించకూడదని ప్రతి బలిలో చెప్తాడు కానీ సమాధాన బలిలో మీరు పులిసిన దాన్ని అర్పించుడే అని చెప్తాడు నిజానికి పులిసినది పాపము తర్వాత అది మన యొక్క పొంగు లేకుంటే గర్వాన్ని తెలియజేస్తున్నది అతిశయాన్ని తెలియజేస్తున్నది కానీ సమాధాన బలి ఎందుకు పెట్టాడంటే అది మన పాత స్థితిని మనము మనసులో ఉంచుకోవాలి నిజమే కానీ మనము బహిరంగంగా చేసేటప్పుడు మరి మన యేసు యేసుక్రీస్తునే జ్ఞాపకం చేసుకోవాలి అందుకని చేరవచ్చా మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేరు రాలేదు కానీ అది మన మనసులో ఉన్నప్పుడు పాత స్థితి ప్రస్తుత స్థితి దాని ఆ కంపారిజన్ బట్టి ఆ పోలికను బట్టి మనము మనలో భావము వస్తుంది కనుక అప్పుడే ఆయన జ్ఞాపకం చేసుకొని మనము ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలము కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము అవిశ్వాసులు ఉండాల నాకు తెలిసి చాలామంది మరి ఆ ఆరాధనను చూచి మరి నమ్ముకున్న వారు ప్రశ్చ పశ్చాత్తాపడినవారు చాలామంది ఆయన మరణాన్ని ప్రచురిస్తామంటే గాసుకులే స్వార్థం ప్రకటిస్తున్నారు అవిశ్వాసులు ఆ సమయంలో ఉండాలా ఎందుకు వీరేం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దీని యొక్క అర్థమేంటి అన్న సంగతులు వారికి స్పష్టంగా అర్థమవుతాయి కనుక ఈ యొక్క విషయంలో మనం చాలా జాగ్రత్తగా కనుక క్రీస్తు యొక్క ప్రత్యక్షత కలిగి క్రీస్తుని ప్రచురిస్తూ మూడవది క్రీస్తుని గురించి పాడడం సంబంధమైన పద్యాలు మొదటి కొన్ని పద్నాలుగు పదిహేనులో మనం కూడా ఈ సంగతులు మనం చూస్తాం మొట్టమొదటిగా విమోచన గీతాన్ని పాడాలా రెండవది విజయ గీతాన్ని పాడాలా మూడవది వందన గీతము అంటే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ థ్యాంక్స్ గివింగ్ అని మనం చూస్తున్నాం కృతజ్ఞతాస్తృతులు వందన గీతం మొదటి తెలిసిన రాష్ట్రపత్రిక ఐదు పదిహేడులో ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్త్రతులు చెల్లించ భద్రమా ప్రతి విషయం అంటే అది మనకు కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా జరగవు ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువుని స్థుతించాలా అనుకూల పరిస్థితుల్లో కూడా ప్రభువుని స్థుతించాలా యోబు జీవితాన్ని మనకు ఇది స్పష్టంగా నేర్చుకోగలం కనుక మరి దేవుడిచ్చిన దేవుడికి తీసుకొని పోయిన మనకి ఇచ్చినవన్నీ దేవునివే కనుక ఆ యోబు యొక్క దృష్టి ప్రభువు పైనే ఉంది కనుక ఆ మాట చెప్పగలిగాడు చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ పంటల నష్టము కానీ ప్రజల నష్టము కానీ మరి పిల్లల నష్టము కానీ ఇవన్నీ ఆయనకు ఆయన్ని ఆయన యొక్క విశ్వాసాన్ని యథార్థతను ఏమాత్రం కదిలించలేకపోయినాయి ఎందుకంటే ఆయన దృష్టి అంతా ప్రభు మీద ఉన్నది ఆయన ఇచ్చే అవన్నీ ఆయనే ఇచ్చాడు ఆయనే తీసుకుపోయాడు నేను సంపాదించింది ఏం అన్నట్టుగా చెప్పుకొచ్చాడు అందును బట్టి దేవుని స్థూచిస్తున్నాడే కానీ మరి దేవుణ్ణి నిందించిన వాడు కాదు కనుక మరి మన దృష్టి ప్రభు మీద మన మధ్యలో ఉన్న ప్రభు మీద మనము కేంద్రీక మనము దృష్టి పెట్టినట్లయితే చుట్టూ ఉన్న పరిస్థితులు మరి ఎన్ని ఏం జరిగినా కానీ మనకు దాని మన విశ్వాసాన్ని కదిలించదు కనుక పరిస్థితుల వైపు కాకుండా అందుకనే పేతురు యేసు ప్రభు వైపు చూసినంతే బాగానే నడిచాడు కింద నీళ్ళు అయినప్పటికీ ఆ యొక్క ఎన్నో సంవత్సరాలు సముద్రంలో ఉన్నాడు కానీ అలాంటి అనుభవం ఎప్పుడు రాలేదు ఎందుకంటే క్రీస్తుని చూసినప్పుడు కింద ఎలాంటి పరిస్థితి చంచలమైన పరిస్థితి ఉన్నప్పటికీ మునిగిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ క్రీస్తుని చూస్తూ ఉన్నప్పుడు మనము వాటి మీద మనం ఉండగలము ఎప్పుడైతే ఆ చిన్న గాలిని యేసుప్రభు చేతి కంది అంత దగ్గరగా వచ్చాడు కానీ మరి ఆ ఒక్క అడుగు వేసి ఉంటే యేసుప్రభుని చేరుకునేవారు కానీ ఎప్పుడైతే గాలిని చూశాడు తన దృష్టి మరల్చాడు అప్పుడు ఆయన మునిగిపోసాగినట్టుగా మనం చూస్తాం కనుక మరి పరిస్థితులు మన మీద కాకుండా మనం పరిస్థితుల మీద ఉండాలా అది ఎప్పుడు సాధ్యం అంటే యేసు ప్రభుని చూస్తూ ఉన్నప్పుడే కనుక ఈ యొక్క సంగతులు మనము మనసులో పెట్టుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కలిగి ఆయన ప్రచురిస్తూ ఆయన గురించి పాడడం ఎంతైనా శ్రేయస్కరం కనుక ఈ యొక్క సమాధానము సహవాసము సంబంధం ఒకనికి ఒకడు అన్న సంగతులు బైబిల్లో చాలా ఉన్నాయి కొత్త నిబంధనలో చాలా ఉన్నాయి కనుక మనము వారికి ఒకరినొకరు బోధించుకోవాలా బుద్ధి చెప్పుకోవాలా అందరి ప్రసంగాలు అందరికీ అవసరమే అందరి సహాయము అందరికీ అవసరమే అది క్రీస్తియస్ మన మధ్యలో ఉన్నప్పుడు అది స్వార్థపూరితంగా కాకుండా హృదయపూర్వకంగా ప్రభునామ హమార్థమై మనము చేసేవారంగా ఉంటాం అప్పుడు సహవాసం అర్థవంతంగా ఉంటుంది స్వార్థం కోసం మనం సహవాసం చేసామంటే అది అర్థం లేని వ్యర్థమైన సహవాసం అని మనం చూస్తుంటున్నాం అది నష్టాన్ని కలిగించేది కానీ క్రీస్తియస్ను కేంద్రంగా కలిగి మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో మరి అది అర్థవంతంగా ఉంటుంది అది అందరికీ మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక అలాంటి సహవాసాన్ని మనం కలిగి ప్రభు నామహిమ ముందుకు సాగునట్లుగా మనకు దేవుడు సహాయం చేయించను కనుక దేవుడికి మాటలు చేయించ అతిథి చక్కటి వాక్య పరిచర్య జరిగించిన మన ప్రియులు దేవుని దాసులు ఎం ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం సంఘములో మరి సంఘము దాని యొక్క సహవాసము పిలిచిన దేవుణ్ణి జనపరిచిష్టమనే విషయాలు సంఘములో ఒకరినొకరు ప్రేమించే విధానము కలిసి జీవించే విధానము అప్పగించిన పనులు ఇలా నమ్మకంగా ఉండే విషయాలు అనే విషయాలు సంఘమును గురించి సవాసం గురించి శిరసైన ప్రభుని గురిచి తెలియచేశారు మధ్య మధ్యకి తీసుకొచ్చారు అందుని బట్టి అన్నకు వందనాలు తెలియచేస్తున్నా చివరగా మరి మన మధ్య రెడ్డమ్మన్న గారు ఉన్నారు ప్రార్థించాలని కోరుతున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మాత్రం అండి పరిశుద్ధిగా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మహా దయను బట్టి మీ ఉన్నతమైన ప్రేమను నాయన మరొకసారి మరొక దినాన్ని అదే మీ సేవకులైన వారితో కలిసి మీ మాటలు మాట్లాడటానికి మీరు సహాయం చేశారు ప్రభు మీ స్తోత్రాలు మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు ఏ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ప్రయాస్తో భారం వహించి బాధ్యత తీసుకొని నడిపిస్తున్న బిడలను అదే సమయంలో నిపక్షంగా నిలబడి నాయన లేఖనాల్లో నుంచి మా ప్రభు చక్కని ఆత్మ సంబంధమైన మాటలు మా ప్రభు మీ దాసుల ద్వారా వినిపించడానికి కూడా మీరు చూపారు చక్కని కీర్తనలు పట్టడానికి దయపాలించారు నడిపిస్తున్న మీ దాసులు ప్రియులు ఆయన పెద్దలు ప్రభు దాసు గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సర్వసత్య సంపూర్ణుడు మీకే స్తోత్రాలు చెల్లిస్తాయి మీరు ఆకట పర్యంతరం ఈ లోకంలో మేము వెళ్లే ఆయన మీరే మాకు తోడమని మా ప్రభు ఆత్మ సంబంధమైన సంగతుల్లో మరిక్కువగా బలపరచబడిన వారమై మీరు అక్కడ కోసం ఓపికతో కనిపెట్టే భాగ్యం దయచేయమని మా ప్రభును మీ ప్రికుమారు రక్షకుడైన ఏసైపుణి అడిగి వేడుకొంచున్నాం తండ్రి పెద్దలు వందనాలు అలాగే ప్రారంభ ప్రారంభ చేసిన జాన్పాలకు